కాంపిల్య నగరం వెలుపులగా అరణ్యానికి సమీపంలో ఒక ముసలమ్మ గుడిసె వేసుకుని ఉంటూ ఉండేది. ఆ ముసలమ్మకు నా అన్నవారెవరూ లేరు. తన శరీర కష్టం తప్ప ఆమెకు మరో జీవనాధారం ఏమీ లేదు. కష్టపడి పనిచేసే వయసు కూడా దాటిపోయి ఆమె తాను కూడబెట్టిన కొద్ది డబ్బుతోనూ ఎలాగో జీవిస్తూ ఉంటే ఒకనాడు ఆమె వద్దకు కొందరు దొంగలు వచ్చి ఆమె చేతికి పుష్కలంగా డబ్బిచ్చి తమకు వంట చేసి పెట్టమన్నారు. అది మొదలు దొంగలు రాత్రి పొద్దుపోయి రావటము, ముసలమ్మ పెట్టిన తిండి తినటము, అరణ్యంలోకి వెళ్ళిపోవటము జరుగుతూ వచ్చేది. అదే సమయంలో నగరంలో దొంగతనాలు ఎక్కువైనట్టు కూడా ముసలమ్మ విన్నది. అయినా ముసలమ్మ మాట్లాడక ఊరుకున్నది. ఎందుచేతంటే దొంగల ధర్మమా అంటూ ఆ ముసలదానికి అట్టే శ్రమ లేకుండా హాయిగా గడిచిపోతున్నది. వాళ్ళు తమ భోజనం ఖర్చు కింద ఇచ్చే డబ్బులో ముసలమ్మకు చాలా మిగులుతున్నది. అదేగాక మూలనున్న ఈ ముసలమ్మను దొంగల ఆచూకీ అడిగిన వారు కూడా లేరు. కాంపిల్య రాజైన సత్యవర్మ అసాధారణమైన పరాక్రమవంతుడు. ఆయనకు ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానం ఒక్క ఆడపిల్ల మాత్రమే. ఆమె పేరు కనకసుందరి. ముగ్గురు తల్లుల బిడ్డగా అతి గారాభంగా పెరిగిన ఆ పిల్ల భూలోక రంబలాగా తయారయ్యింది. సత్యవర్మ తన కుమార్తెకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడని తెలిసి ఎక్కడెక్కడి రాకుమారులు రాజులు ఆమెను వివాహమాడగోరారు. కానీ రాకుమార్తె వారినందరినీ తిరస్కరించింది. అలా తిరస్కరింపబడిన వారిలో సువీరదేశపు రాజైన చండవర్మ ఒకడు. మిగిలిన వారిలాగా అతను రాజకుమార్తె తిరస్కారాన్ని ఆమోదించక ఆమెనే పెళ్లాడుతానని ఘోరమైన శపథాలు చేశాడు. తనకు సైనిక బలమే ఉన్నట్టయితే చండవర్మ కాంపిల్య నగరం మీదకి దండెత్తి వచ్చి ఉండేవాడే. కానీ అది కలలో కూడా సాధ్యం కాదు. సత్యవర్మ ఒక్క ఘడియకాలంలో చండవర్మను అతని బలాలను మట్టుబెట్టగలడు. అందుచేత చండవర్మ ఇతర మార్గాలు ఆలోచించవలసి వచ్చింది. కనకసుందరిని ప్రేమించిన యువకుడు మరొకడు కూడా ఉన్నాడు. అతను కటకదేశపు యువరాజు మహీధరుడు. అతను అజ్ఞాతంగా దేశాలు తిరుగుతూ కాంపిల్య నగరం వచ్చి ఉద్యానవనంలో రాజకుమార్తెని చూసి ఆమె అద్భుత సౌందర్యానికి నిశ్చేష్టుడైపోయాడు. ఆ సమయంలోనే రాజకుమార్తె కూడా అతన్ని చూసి తనను వరించవచ్చిన వారందరికన్నా ఈ యువకుడు ఎంతో అందంగా ఉన్నాడు అనుకున్నది. రాజకుమార్తె తన చెలికత్తెలతో వెళ్ళిపోయాక మహీధరుడు ఆమెను గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ముసలమ్మ గుడిసె ఉండే ప్రాంతానికి వచ్చాడు. అతను దాహం కావటం చేత ఆ గుడిసెలోకి ప్రవేశించి ముసలమ్మను మంచినీరు ఇవ్వమని అడిగాడు. ముసలమ్మ అప్పుడే దొంగల కోసం వంట ప్రారంభించింది. ఆమె ఇచ్చిన మంచినీరు తాగి మహీధరుడు, ఈ గుడిసెలో నీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారా అవ్వా, పెద్ద వంట చేస్తున్నట్టున్నావు అన్నాడు. నాకెవరున్నారు నాయనా, ఈ వంటంతా ముఠా వాళ్ల కోసం. నెల రోజులుగా వాళ్ళు రాత్రుళ్ళు నా చేత వంట చేయించుకొని తింటున్నారు. ఇవాళతో వదిలిపోతారులే, ఇవాళ రాత్రితో వాళ్ళు వచ్చిన పని అయిపోతుందట అన్నది ముసలమ్మ. ఎవరా ముఠా వాళ్ళు, వాళ్ళది ఏ దేశం, వాళ్ళు ఉండేది ఎక్కడా అని మహీధరుడు అడిగాడు. నాతో వాళ్ళు ఆ సంగతులేవి చెప్పలేదు నాయనా, వాళ్ళు కనిపించినది మొదలు దొంగతనాలు నగరంలో జాస్తి అయ్యాయని చెప్పుకుంటున్నారు. అదంతా వీళ్ల పనేనేమో అన్నది ముసలమ్మ. ఈ ముఠా సంగతి అంతు తేల్చుకోవాలని మహీధరుడికి తోచింది. అతను ముసలమ్మతో, ఈ రాత్రి నన్ను కూడా నీ గుడిసెలో ఉండనిస్తావా అవ్వా అన్నాడు. అమ్మో, దొంగలకు తెలిస్తే నన్ను నిన్ను కూడా చంపేస్తారు. వాళ్ళు వచ్చేసరికి చాలా రాత్రి అవుతుంది. ఈలోపుగా వంట పూర్తి చేసి నీకింత అన్నం పెట్టగలను. కానీ వాళ్ళు వచ్చే వరకు నువ్విక్కడ ఉండరాదు అన్నది ముసలమ్మ. మహీధరుడు ఆమె పెట్టిన భోజనం తిని, వస్తాను అవ్వా, మళ్ళీ కనిపిస్తానులే అని ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు. అయితే అతను అట్టే దూరం వెళ్ళలేదు. ముసలమ్మ ఉండే గుడిసె ముందున్న చెట్లలో ఒక ఎత్తైన చెట్టెక్కి కొమ్మల మధ్య కనబడకుండా కూర్చున్నాడు. అర్ధరాత్రి దాటినాక 10 మంది గుర్రాల మీద గుడిసె దగ్గరికి వచ్చారు. వాళ్ళు కొల్లగొట్టిన ధనం ఏమీ వారి వెంట ఉన్నట్టు లేదు. ఒక గుర్రం మీద పెద్ద మూట మాత్రం ఉన్నది, మరొక గుర్రం మీద ఒక బాణ ఉన్నది. దొంగలు ముసలమ్మ గుడిసెలోకి ప్రవేశించేటప్పుడు బాణను పట్టుకుపోయారు గాని మూటను గుర్రం మీదే వదిలేశారు. త్వరలోనే గుడిసెలో నుంచి దొంగల నవ్వులు, కేరింతలు వినిపించాయి. వాళ్ళు తమ పని పూర్తి చేసిన ఆనందంలో తెగ తాగేస్తున్నారన్నది స్పష్టమయ్యింది.
మహీధరుడు చెట్టు దిగి వచ్చి గుర్రం మీద మూటను సమీపించి తాకిచూశాడు. ఆ మూటలో ఎవరో మనిషి ఉన్నట్టు తెలిసి అతనికి అంతులేని ఆశ్చర్యమయ్యింది. అతను గబగబా మూట విప్పి లోపల దృఢంగా బంధించబడి ఉన్న స్త్రీని చూశాడు. ఆమె రాజకుమార్తె కనకసుందరి. అతనామె కట్లు గబగబా విప్పేసి, దొంగలు వెళ్ళిపోయినదాకా నువ్వీ పొదలచాటున దాగి ఉండి తర్వాత గుడిసెలోకి వెళ్ళు. అవ్వా చాలా మంచిది. తెల్లవారే లోపుగా నేను తిరిగి వచ్చి నిన్ను మీ భవనం చేరుస్తాను అన్నాడు. రాజకుమార్తె మంచి నిగ్రహం కలది. ఆమె అరవలేదు, మాట్లాడలేదు. అతను చెప్పినట్టే పొదలచాటుకు వెళ్ళిపోయింది. ఈలోపుగా మహీధరుడు గుర్రం మీద అతనును తాను మూటగా చేసుకుని కదలకుండా ఉన్నాడు. చాలాసేపటికి దొంగలు తూలుతూ గుడిసె నుంచి బయటకు వచ్చి తమ గుర్రాలను ఎక్కి అరణ్య మార్గంగా చాలా దూరం వెళ్ళి అక్కడ ఒక ఇంటిని చేరుకున్నారు. అక్కడ వాళ్ళు మూటను ఒక మూల జాగ్రత్త పెట్టి పడుకొని వెంటనే గురకలు పెట్టి నిద్రపోసాగారు. అందరూ నిద్రలో ఉన్నారని తెలియగానే మహీధరుడు తన మూట నుంచి బయటకు వచ్చి ఒక్కొక్క దొంగను చేతులు కాళ్ళు కట్టి ఒక్కొక్కని ఒక్కొక్క గుర్రం మీద అడ్డంగా పడేసి తాను ఒక గుర్రమెక్కి దొంగలందరినీ తిన్నగా రాజభవనానికి చేర్చాడు. అప్పటికే తెల్లవారింది. అంతకుముందే రాజకుమార్తె పోయిన వార్త రాజభవనం అంతటా పొక్కి అల్లకల్లోలంగా ఉన్నది. వీళ్లే రాజకుమార్తెను ఎత్తుకుపోయిన దొంగలు. రాజకుమార్తె ఒక చోట క్షేమంగా ఉన్నది, ఇప్పుడే ఆమెను తెస్తాను అంటూ మహీధరుడు గుర్రం మీద ముసలమ్మ గుడిసెకు వచ్చాడు. అతని కోసం ఎదురుచూస్తూ ముసలమ్మ రాజకుమార్తె కూడా మేలుకొనే ఉన్నారు. సత్యవర్మ తన కుమార్తెను రక్షించిన మహీధరుడికి మొదట తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. కానీ అతను ప్రచ్ఛన్నంగా తిరుగుతున్న కటకదేశపు యువరాజని తెలిసినాక అతను తన అల్లుడైతే బాగానే ఉండునని అనిపించింది. ఆయన తన కుమార్తె కేసి చూసి ఆమెకు కూడా మహీధరుడి మీద అనురాగం ఉన్నట్టు గ్రహించాడు. దొంగల విచారణ జరిగింది. వారు కేవలం దొంగలు మాత్రమే కారని, చండవర్మ చేత కనకసుందరిని ఎత్తుకురావటానికి పంపబడిన చారులని, వాళ్ళు దొంగతనాలు చేసినది మామూలు దొంగలన్న భ్రమ కలిగించి చండవర్మ పైన అనుమానం తగలకుండా ఉండగలందులకని బయటపడింది. దొంగలకు మరణదండన విధించబడింది. సత్యవర్మ నిండు సభలో మహీధరుడికి సన్మానం చేసి అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. తనతో పాటు సన్మానం పొందదగిన ముసలమ్మ ఒకతే ఉన్నదని మహీధరుడు చెప్పటం చేత ఆమెకు కూడా గొప్ప బహుమానం ఇవ్వబడింది. ఆ రోజే సత్యవర్మ తన సైన్యాన్ని సువీరదేశంపైకి తరలించుకుపోయి చండవర్మను యుద్ధంలో ఓడించి పట్టుకొని బహిరంగంగా అతనికి శిరఛేదం చేయించాడు. తర్వాత మహీధరుడికి కనకసుందరికి వైభవంగా వివాహం జరిగింది.